మాజీ ఎమ్మెల్యే చంద్ర రమేష్ ఆయన తనయుడు చంద్ర నాగేశ్వరరావు వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. రాజమహేంద్రవరం రూరల్ మాజీ ఎమ్మెల్యే ప్రముఖ వ్యాపారవేత్త చందన రమేష్ ఆయన కుమారుడు చందన నాగేశ్వరరావు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో వైసీపీలో చేరారు. పార్టీ కండువా కప్పి చందన రమేష్ ఆయన తనయుడు చందన నాగేశ్వరరావులను సీఎం జగన్ ఆహ్వానించారు. రాజమహేంద్రవరం ఎంపీ వైఎస్ఆర్సీపీ పార్లమెంటరీ చీఫ్ విప్ మార్గాని భరత్రం ఆధ్వర్యంలో తాడేపల్లిలోని సీఎం కార్యాలయంలో ఈ చేరిక జరిగింది. చందన రమేష్ టీడీపీ తరపున రాజమహేంద్రవరం రూరల్ నియోజకవర్గ ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించారు. గత కొంతకాలంగా చందన రమేష్ టీడీపీకి దూరమయ్యారు. చేనేత సామాజిక వర్గానికి చెందిన చందన రమేష్ కు బీసీ వర్గాల్లో పట్టు ఉంది. సామ్యుడిగా పేరున్న రమేష్ యువకుడైన తనయుడు నాగేశ్వరరావుతో సహా పార్టీలో చేరడం ప్రాధాన్యత సంతరించుకుంది. రమేష్ కుమారుడు నాగేశ్వరరావు మాత్రం వైసీపీ చేరి రాజకీయ అరంగేట్రం చేశారు. వైసీపీ యువజన విభాగం రాష్ట్ర కార్యదర్శి గుర్రం గౌతమ్ తదితరులు పాల్గొన్నారు.